కరోనా ఎఫెక్ట్ ఉగాది సంబరాలపై బాగానే కనిపిస్తోంది. లాక్డౌన్ ప్రకటించడంతో ఆలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో పూజార్లే ఆలయాలు శుద్ధి చేసుకుని నైవేద్యం హారతి ఇస్తున్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో నిత్య హారతితో పాటు ఆలయాలకు తాళాలు వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఆధ్యాత్మికంగా పేరుగాంచినటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవాలయాన్ని కూడా వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఉగాది పర్వదినం కనిపించినటువంటి పరిస్థితి. సర్వారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది పండుగను ఎవరూ జరుపుకోవట్లేదు. కేవలం ఇంట్లో ఉండే మాత్రమే ఉగాది పచ్చడి చేసుకుంటూ కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ వద్ద ఉన్నాము. అక్కడ మొత్తం ఓన్లీ కేవలం లోపల ఉన్నటువంటి దేవుడికి నైవేద్యం మాత్రమే పెడుతున్నారు. నిత్యహారతి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. రోజు జరిగే హారతిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. దాదాపుగా మరొక 21 రోజు నరేంద్ర మోడీ నిన్న పిలుపు మేరకు కర్ఫ్యూ వాతావరణం లాగే సేమ్ ఇంట్లోంచి మీరు బయటికి రాకూడదంటూ కూడా మోడీ పిలుపు మేరకు కేవలం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నిత్యావసర సరుకులు కాయగూరల కోసం మాత్రమే స్థానికులు వస్తున్నారు. దీనికి పోలీసులు కూడా సహకరించాలి, డాక్టర్లకి పోలీసులకి సహకరించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిబంధనలు జారీ చేసింది. ప్రస్తుతం ఆలయ పూజారి మనతో ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ అంటేనే ఎంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ కరోనాకు సంబంధించి అంటే మీరు ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఈ రోజుకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మన TV9 వారికి, మొత్తం ఛానల్స్ వారందరికీ సర్వరినామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కరోనా దేవుణ్ణి కూడా మనం చూడలేని పరిస్థితి, దేవుణ్ణి కూడా నమస్కరించుకోలేని పరిస్థితి, దేవుణ్ణి కూడా దర్శించుకుని దేవుడు మొక్కులు కూడా తీర్చుకోలేని పరిస్థితి. కరోనాకు సంబంధించి ఈ ప్రజలకు అందరికీ క్షేమంగా ఉండాలి, సుఖ సంతోషాలుగా అంతా ఉండాలని, ఈ కరోనా వైరస్కి దేవుడికి నిత్య ధూపదీప నైవేద్యాలతో మాత్రమే సరిపెట్టవలసి వస్తుంది. ఈ కరోనా బారిన పడకుండా దేవుణ్ణి మనసారా ఈ కరోనా వైరస్ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదంటే దేశం మొత్తం కూడా కరోనా బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలంటూ కూడా పూజలు చేస్తున్నాం అంటూ పూజారులు చెప్తున్నారు. మన పక్క సీనియర్ రాజకీయ నాయకులు రఘు సూర్యప్రకాశం అంతా ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ జరుపుకుంటారు, కానీ ఈ సంవత్సరం బయటకు రాకూడదు, ఒక కర్ఫ్యూ లాగా అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, లక్ష్మణ రేఖ గీసుకుని ఇంట్లోంచి రాకూడదన్నారు. కొన్ని చోట్ల ఆకతాయిలు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నారు, కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగానే ఇంట్లోంచి రానటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా చూడొచ్చు, మీకు ఏం చెప్తారు? అందరికీ సర్వనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి పెను ప్రమాదం, అటువంటి ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలనేది, ఇటువంటి సహజంగా మనకు అనేక విపత్తులు వస్తుంటాయి. యుద్ధం వస్తే ఒకలాంటి ప్రమాదం ఉంటుంది, తుఫాను వస్తే ఒకలాగా ఉంటుంది, భూకంపం వస్తే ఒకలాగా ఉంటుంది. కానీ ఇటువంటి కరోనా వైరస్ ఇవాళ ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలను మనం చూస్తున్నాం. అటువంటి దేశాల్లోనే వందలాది మంది చనిపోతున్నారని అంటే మరి దీనికి మన ప్రధానమంత్రి గారు దీన్ని దూరదృష్టితో ఆలోచించి జనతా కర్ఫ్యూని ఆయన మొట్టమొదటి 21వ తారీఖున ఆయన ప్రకటించడం జరిగింది. తదుపరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా దీన్ని మనం ఉపేక్షిస్తే సరికాదు అని చెప్పి 21వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించారు. అంటే పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకు సహకరించాలనంటే ఇది మన జీవితానికి సంబంధించినటువంటి, మన బ్రతుకు సంబంధించినటువంటి విషయం. ఎక్కడ చూసినా కూడా ఉగాది వాతావరణం కనిపించేది, ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ పిలుపు కానివచ్చు, కరోనా విజృంభిస్తున్న వేళ కానివచ్చు, ఉగాది పండుగను కేవలం ఇంట్లో మాత్రమే జరుపుకున్నటువంటి పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సత్య TV9 రాజమహేంద్రవరం నుంచి.